ఇది ప్రారంభం మాత్రమే. రోజు రోజు మీరు చూస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొట్టుకొని పోవడం ఖాయం. మన రాష్ట్రంలో అగ్నికి వాయువు తోడైంది, ప్రజాగళానికి ప్రజాగ్రహానికి వారాహి తోడైంది. ప్రజల నుంచి పుట్టిన ఈ అగ్ని చెడును దహించి వేస్తుంది, అహంకారాన్ని బూడిద చేస్తుందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేటి తణుకు సభ సాక్షిగా చెప్తున్నా, సైకిల్ స్పీడ్కు ఇంకా తిరుగులేదు, గ్లాస్ జోరుకు ఎదురు లేదు, కమల వికాసానికి అడ్డే లేదు. రాష్ట్రానికి అన్ని మంచి రోజులే. మా తమ్ముళ్ళు చెప్తున్నా యువతకి, తమ్ముళ్ళు భవిష్యత్తు మీదే. రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మూడు పార్టీలు చేతులు కలిపాం, మూడు జెండాలు వేరు, ఆ జెండా ఒకటి, అదే సంక్షేమం, అదే అభివృద్ధి, ప్రజాస్వామ్య పరిరక్షణ అని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నా. కలిసింది మామూలు వ్యక్తులు కాదు, అనుభవం నేను, తపనున్న పవన్ కళ్యాణ్ గారు. దేశాన్ని ప్రపంచ పటంలో పెట్టాలని, నెంబర్ వన్ దేశంగా తయారు చేయాలని పనిచేసే నరేంద్ర మోడీ గారు కలిసాం. ఏం తమ్ముళ్ళు తిరుగుంటున్నా మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్క పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమా హీరోనే కాదు, కోట్ల రూపాయల ఆదాయం వదులుకొని, సుఖమైన సినిమా జీవితాన్ని వదులుకొని ప్రజల కోసం నిలబడ్డ నిజమైన హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. అక్రమాల్ని ప్రసిద్ధుల కోసం పవన్ నిలబడ్డాడు, ప్రజల తరపున గళం వినిపించడం కోసం, ప్రశ్నించడం కోసం నిలబడిన పవన్ కళ్యాణ్ గారిని అభినందించమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ గారి పైన వైసీపీ దారుణంగా వ్యక్తిగత దాడి చేశారు, అయినా అనేక అవమానాలని దాడుల్ని తట్టుకుని నిలబడినటువంటి పోరాట యోధుడు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు బేషరతుగా వచ్చి నా కోసం పనిచేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. నా జీవితంలో నేను గాని మా తెలుగుదేశం పార్టీ గాని మరిచిపోలేమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.